నమస్కారం ప్రియా చౌదరి గారు అమ్మాయి ఇంట్లో ఉంటే పక్క ఇంట్లో వాళ్ళు లేదంటే చుట్టాలు లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి చేయరా ఇంకా పెళ్లి చేయరా ఇంకా పెళ్లి చేయరా అని చెప్పేసి పేరెంట్స్ మీద ప్రెషర్ బర్డెన్ తీసుకుని చేస్తారా పేరెంట్స్ ఏమో ఇమేజ్ కోసం ఫ్యాల్స్ ప్రెస్టీజెస్ కోసం వెళ్ళి వెంటనే ఎవరు దొరికితే వాళ్ళకి ఇచ్చేసేద్దాం అనే ఊపిలో ఉంటారు అలా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది ఇప్పుడు చూస్తే అంటే హరిభరిలో పెళ్లి చేసి పడేశారు ఇప్పుడు చూస్తే ఫినాన్షియల్గా హస్బెండ్ చాలా చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు చూడండి ఇటువంటివి చాలా జీవితాలు ఉన్నాయి అండ్ చుట్టుపక్కల ఉండేటువంటి చుట్టాలు కానీ లేదంటే తెలిసిన వాళ్ళు కానీ లేదా పక్కింటి వాళ్ళు కానీ అవసరం లేకుండానే అడగకుండానే పెళ్లి చేయరా పెళ్లి చేయరా ఇలాదేదో పోతున్నట్టు పెళ్ళి చేయరా పెళ్లి చేయరా అని చెప్పేసి చాలామంది జీవితాలు అమ్మాయిల్ని పేరెంట్స్ అలాగే బలి చేశారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు అండ్ పర్టికులర్గా అటువంటి విషయాల్లో పిల్లలు కూడా ఎటువంటి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు మంచి క్వశ్చన్ ఏజమ్మ ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను ఇలాంటివి అంటే ఒక ఒక వన్ మంత్ డ్యూరేషన్లోనే ఫైవ్ కేసెస్ చూసాయి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ నేను ఒక విషయం అడుగుతాను అసలు ఈ పరిస్థితి చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రెజర్ చేసేంత గొప్పగా పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి ఏమో అండి నాకు ఆ సైకాలజీ అర్థం కాదు నాకు అర్థం కాదు పాపం యూత్ లో ఉన్నావు కదా నువ్వు కూడా అనుకోని ఉండుంటావు అబ్బా అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఇంకొన్నాళ్ళు పోతే హాయిగా ఉండేది కదా అని పాపం చాలాసార్లు అనుకోని ఉండుంటావు కాబట్టి మీకు తెలీదు ఏంటి అంటే సర్టన్ ఏజ్ రాగానే ఆడపిల్లకు ఒక ట్వంటీ ఇయర్స్ రాగానే ట్వంటీ ఇయర్స్ రాగానే సమాజం దృష్టి అంతా కూడా ఆ పిల్ల ఏంటి ఆ పిల్ల భవిష్యత్ ఏంటి ఆ పిల్ల జీవితం ఏంటి అనే దాని మీదే చర్చ జరుగుతూ ఉంటుంది అంటే ఏంటి ఏం చదువుకుంటుంది ఫస్ట్ క్వశ్చన్ తర్వాత అంటే ఏదైనా ఒక గొప్ప చదువులకి వెళ్తుంది అని అంటే ఆ ఓకే చదువులు అయిపోయేదాకా ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇట్స్ ఓకే ఓకే చదువులో ఉందా అనేసి కొంచెం మాట్లాడడం మానేస్తారు అంటే మాట్లాడడం ఇన్ ద సెన్స్ ఏంటంటే అమ్మాయి పెళ్లి విషయం అనేది అది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చేసరికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే అరే ఇంటి అమ్మాయి కదా పక్కింటి అమ్మాయి కదా బాగుంది చాలా మంచి అమ్మాయి మనకు తెలుసు కదా మన సంబంధం చూద్దాం వాళ్ళ వాళ్ళ దరిదాపులు ఏదైనా సంబంధాలు వచ్చినాయి అంటే వాళ్ళకి ఇమీడియట్గా అరే మన పక్కనే ఉంది కదా లేకపోతే మన వాళ్ళ అమ్మాయి ఉంది కదా మనం మాట్లాడదాము మంచి సంబంధం బయట పోకుండా ఉంటుంది అట్లా వీళ్ళకి ఏంటంటే సమాజానికి కూడా ఎదుటి వాళ్ళ పెళ్లి మీద ఉత్సుకత ఎందుకు వస్తుంది అంటే ఇలా కొంత వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు అది వీళ్ళు రిజెక్ట్ చేసిన సొసైటీ అంత పట్టించుకోదు సొసైటీలో ఉన్న మనుషులు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు బట్ ఎక్కడ ఫరక పడుతుంది అంటే నాగరాజ్ గారు ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోయినాయి ట్వంటీ సిక్స్ వెళ్ళిపోయినాయి ట్వంటీ సెవెన్ వెళ్ళిపోయినాయి ట్వంటీ ఎయిట్ వెళ్ళిపోయినాయి ట్వంటీ ఎయిట్ నైన్ వెళ్ళిపోయినాయి ముప్పై వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క పెళ్ళి అనేది విపరీతమైనటువంటి చర్చలకు దారితీస్తుంది ఇక్కడ మనం సమాజాన్ని తప్పు పట్టాలా అంటే కొన్ని విషయాల్లో తప్పు పట్టాలి కొన్ని విషయాల్లో సమాజాన్ని తపకట్టాల్సిన అవసరం లేదు వినండి 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 సార్ ఆ సీట్ లో కూర్చొని మీరు అడిగారు ముందు ఇక్కడ చెప్పనివ్వండి ఫస్ట్ ఓకే మీరు పరిగెత్తి నీళ్లు తాక్కుంటూ పొలం పొలమారిందని అని చెప్పేసి కూర్చుని ఆలోచిస్తారు మేమేం చెప్తామంటే నిలబడి నీళ్లు తాగిన పరిగెత్తి పాలు తాగద్దు నీళ్లు తాగద్దు పొలం మారుతుంది అని చెప్తాము దాని మధ్యలోనే ఎందుకు తాగకూడదు అని అంటే తాగితే పొల మారుతుంది ఏమైతుంది ఏమవ్వాలో అదే అవుతుంది సరే కానివ్వండి కొంచెం సామరస్యము కొద్దిగా ఓపిక ఉండాలి ఓకే ఓకే ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఏజ్ అమ్మాయికి ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే సమాజంలో ఉన్న చుట్టుపక్కల ఆడవాళ్ళందరికీ మగాళ్ళందరికీ బీపీలు పెరిగిపోతూ ఉంటాయి ఏంటి అంటే ఒకటి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి పని పాట ఉండదు కాబట్టి ఇదే చర్చ అవుతుంది ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి ఏంటి అని అంటే అరే చక్కటి పిల్ల ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎందుకు సెటిల్ అయింది మంచి ఫ్యామిలీ కదా ఎందుకు సెటిల్ ఇం ఒక ఇంకొక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళు నాన్న విధవా ఏ చెప్పినా కూడా వినడో మంచి మంచి సంబంధాలన్నీ పోగొట్టుకుంటా ఉన్నాడు ఇంకెప్పుడు పెళ్లి చేస్తాడు వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కనాలా వీళ్ళు ఎప్పుడు వాళ్ళ ముద్దు ముచ్చట చూసుకోవాలా బాధ్యతగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు సమాజాన్ని మనం అన్నీ ఒకే ఘటన కట్టేయద్దు ఎప్పుడు మీరు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానికి ఇప్పుడు వస్తాయి ఎప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది అంటే చదువైపోయింది బిడ్డకి లేదు చదవలేదు ఇంటో కూర్చొని ఉంది లేదు చదివేసి ఇంటో కూర్చొని పని పాట లేకుండా ఉంది లేదు చదువు అయిపోయిన తర్వాత ఏ లండన్లోనో అమెరికాలోనో కెనడాలోనో ఎక్కడో మంచి జాబ్లోనూ ఉంది లేదు ఇండియాలోనే ప్యాకేజీ ఒక ఐదు లక్షలో ఆరు లక్షలో పది లక్షలో పాతిక లక్షల ప్యాకేజ్ తెచ్చుకుంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు పెళ్ళి చేయరు సమాజానికి పనేం లేదు కదా నాగరాజు గారు సమాజం అంటే ఏంటండి పక్కవాడి బాబోగులను పట్టించుకోవటం ఏ బాబోగులను పట్టించుకుంటుంది వీడికి అవసరం లేనటువంటి అన్ని పట్టించుకుంటుంది ఒకసారి చెప్పి వదిలేయడం వేరు శ్రేయ శ్రేయోభిలాషులు అందరూ ఏంటంటే హెచ్చరించి వదిలేస్తారు ఇప్పుడు నాలుంటే ఉన్నారు ఎవరికైనా పెళ్ళిగలరు ఏరా పెళ్ళి చేసుకోవా ఉంటా వాడు కనపడినప్పుడు మాత్రం అడుగుతా తర్వాత ఎక్కడ ఎక్కడున్నాడో ఎవరు ఉన్నాడో తెలు పిల్లలు అమ్మ ఇన్ టైంలో పెళ్ళి చేసుకుండే తల్లి వయసు అయిపోయిన తర్వాత పిల్లల్ని కన్నారంటే వాళ్ళని పెంచలేరు మీకు ఒక అసహనం మీ జీవితాన్ని లైఫ్ని ఎంజాయ్ చేయలేరు వాళ్ళని పెంచలేరు పొద్దున్న వాళ్ళకి ఏదైనా అయితే మీరు చూసుకోవడానికి మీకు ఓపికలు ఉండవని చెప్పేసి అని నేను తిడతా అది మనిషి ఎదురుకుండా ఉన్నప్పుడు మాట్లాడడం వేరు బట్ ప్రత్యేకించి దీని గురించి మాట్లాడుకున్నారు ప్రెషర్ చేసేస్తున్నారంటే ఇది ఎదుటి వాళ్ళకి ఇచ్చిన అవకాశం కూడా కావచ్చు ఒకటి రెండోది ఏంటి అని అంటే కొంచెం వాళ్ళు ఏం కారణాలు చెప్తున్నారో ఒక్కసారి విశ్లేషించుకుందాం రైట్ ఇప్పుడు ఆడపిల్లలందరూ ఎట్లా అవుతున్నారండి కొన్ని కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు కానీ వాళ్ళకి ఏది ప్రాక్టికల్ థింకింగ్లోకి రావట్లేదు వాళ్ళ వాళ్ళ థాట్స్ అన్ని ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీలోకి రావ ప్రాక్టికాలిటీలోకి వచ్చిన స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఇది కరెక్ట్ అర్థమైంది సమాజం ఎప్పుడూ కూడా ఒక సెక్టర్ ఆఫ్ కొంతవరకు కూడా మనల్ని హెచ్చరించే ధోరణిలోనే ఉంటుంది ఇది జాగ్రత్త ఇది ఇలా ఉన్నావు అది సహేతుకంగా ఉన్నది దాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలి దాని గురించి ఆలోచించాలి కానీ పని పనిగట్టుకుని విమర్శించటమే పనిగా కూర్చొని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా సమాధానం చెప్పాలో దేంత సమాధానం చెప్పాలో చెప్పాలి అర్థమైందా కానీ ఇక్కడ ప్రెషర్ వస్తుంది ప్రెషర్ వస్తుంది అనేసి నేను ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఒక ఒక వన్ మంత్ లోనే నేను ఫైవ్ కేసెస్ నేను డీల్ చేశాను ఒకటి ఏంటి అని అంటే థర్టీ ప్లస్ థర్టీ టూ వచ్చేసినాయి ఈమె కంటే ఒక ఇద్దరు చెల్లెళ్ళు ముందున్నారు సారీ ఈమె కంటే ఒక ముందు ఉన్నది థర్టీ టూ వరకు ఈ అమ్మాయి కెరీర్ 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 అని చెప్పేసి కెరీర్ మీద పడిపోయింది ఆ అమ్మాయి ప్యాకేజీలు పెరిగేట పెరుగుతున్న ప్రతిసారి తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి ఆనందం పెరిగింది ఆ తర్వాత ఏమైంది ముప్పై దాటిన తర్వాత ఏమైందంటే షుగర్లు బీపీలు పెరిగినాయి ఎందుకు అప్పుడు కర్తవ్యం గుర్తుకొచ్చింది వాళ్ళకి థర్టీ టూ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొక పిల్ల రెడీగా ఉంది ఆ పిల్లకి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి కదా అప్పుడు సమాజం హెచ్చరించడం మొదలుపెట్టింది ఏంద్రాదే ముప్పై ఏళ్ళు దాటిని పెళ్ళిళ్ళు చేయవా పెళ్లి చేయవా ఏంటి అప్పుడు వీళ్ళ ప్రెషర్ మొదలవుతుంది ఈ పేరెంట్స్కి ఎంత ఏజ్ వచ్చేస్తుంది దాదాపు వీళ్ళకి వాళ్ళకి మనం చూసుకున్న తల్లికి ఒక యాభై దాటిపోతాయి ఆ తండ్రికి ఒక సెవెంటీకి దగ్గరలో పడుతూ ఉంటారు వాళ్ళకి వయో భారం కూడా ఒక విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళు ఏం ఆలోచిస్తారు మేము వరకు మేము చూస్తాం మా తర్వాత ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటేనే ఎవరు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు అనేవాళ్ళు లేకపోతే అసలు వీళ్ళు ఎవరిని కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు ఎవరి పట్ల ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ సెవెంటీ ఇయర్స్ సమాజాన్ని చూసినటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళది పాతిక ముప్పై ఏళ్ళకి వీళ్ళేందో పోయి ఫ్లైట్ ఎక్కి ఎవరిగానో కెనడానో లేకపోతే ఇంకెక్కడో వెళ్ళి రాగానే దునియా మొత్తం చూసామంటారు అంతకంటే మూర్ఖత్వం రెండోది ఉండదు లోకాన్ని చూడడం ఏంటి ప్రపంచాన్ని చూడటం ఏంటి అని అంటే బళ్ళెక్కి దిగిరాటం కాదు ఎక్కి దిగడం కాదు కారుల్లో తిరగడం కాదు కార్లు కొనటం కాదండి జీవన విధానంలో మనకి ఎదురయ్యేటటువంటి ఏంటి దాన్ని చూసినవాడు నేను చూసిన దునియాన్ని నేను చూసిన ప్రపంచాన్ని నేను చూసిన లోకాన్ని అని మాట్లాడతాడు ఏమి ఉండదు ముడికిందికి ఈ పాతికేళ్ళు రాగానే అదేం తెలుసు పాతికేళ్ళు కూడా పదిహేను ఏళ్ళు రాగానే మాట్లాడేస్తున్నారు నాకు అన్ని తెలుసు ఏదో ల్యాప్టాప్ సెల్ ఫోన్ లోను అప్లికేషన్స్ తెలియని కానీ మొత్తం ప్రపంచం అంతా తెలుసు అని అనుకుంటాడు కానీ ఆ అప్లికేషన్స్ కి వాటికి మాత్రం డబ్బులు మళ్ళీ పేరెంట్స్ ఇవ్వాలి అర్థమైందా పేరెంట్స్ ఇవ్వాలి అలాగే హయ్యర్ ఇప్పుడు ప్యాకేజెస్ జాబుల గురించి మాట్లాడుకుంటున్నావు మీరు ఉన్నతమైన స్థటువంటి స్థితికి వెళ్ళారు మీకు ఆర్థికంగా చాలా బాగా మీరు ఇది చేస్తున్నారు కానీ ఏదైనా సమస్య వస్తే మీరు నిందించేది ఎవరిని పేరెంట్స్ని మరి నీకు అంత లోక జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు పేరెంట్స్ని ఎందుకు నిందిస్తున్నావు లేదు నీకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియట్గా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే జ్ఞానం ఇక్కడ ఉంది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఇక్కడుంది నీ నాలెడ్జ్ ఇక్కడుంది నీ జీవన విధానం ఇక్కడుంది ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒకటే చెప్తున్నాను నాగరాజు గారు ఆ కిందకి దిగేటప్పుడు ఉండేటటువంటి బ్యాలెన్స్ చూసుకుని ఎగరండి ఆ బ్యాలెన్సే కుటుంబ వ్యవస్థ ఆ బ్యాలెన్సే పేరెంట్స్ దాన్ని మర్చిపోవద్దు పిల్లల ఏజ్ తెలుసు దాంతోపాటు వాళ్ళు ఫినాన్షియల్గా ఎదిగి ఉన్నారా లేదా అనేది కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు చుట్టు చుట్టుపక్కల ఇంట్లో చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆయన ఎందుకు పెళ్లి చేయాలి పెళ్లి చేయాలని నరుస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు వీళ్ళు ఏమైనా సాయం చేస్తారా చేస్తారా లేదు చెయ్యరు అటువంటి వాళ్ళు లేదండి చాలామంది అమ్మాయిలు ఫినాన్షియల్లీ సెటిల్ అవ్వక అటువంటి పర్సన్స్ని పెళ్లి చేసుకొని ఇవాళ లైఫ్ని లీడ్ చేయడానికి కింద మీద పడుతున్నారు నేను మీకు ఇందాక అన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పానుగా చెప్పారు కొంతమందికి ఇది తప్పితే వేరే ఏ విధమైనటువంటి ఇది ఉండదు దెప్పి పొడవడం తప్పితే దెప్పి చేసే సెక్టర్ ఆఫ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏమి ఉండదు పెట్టకూడదు మీద నుంచి ఒకమ్మా లేకపోతే చాయ్ షా షాప్ దగ్గర నుంచి ఒక అయ్యా లేదంటే మందు కొట్టుకుంటూ ఒక ఇంట్లో ఒక ఇది లేకపోతే బార్ లోనే ఎక్కడో ఒక చోట వాగాలి కదా నోరి నోటో నాలుగు నరలేదు కాబట్టి ఏదైనా సరే ఎటైనా సరే ఏమైనా సరే మాట్లాడేస్తుంది మాట్లాడుతూ ఉంటారు బట్ మన విచక్షణ అక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పేరెంట్స్కైనా సరే పిల్లలకైనా సరే పిల్లల్ని నేను హెచ్చరిస్తున్నాను మీకు చదువు ఎంత ముఖ్యమో కెరీర్ ఎంత ముఖ్యమో జీవిత భాగస్వామిని సరైన టైంలో ఎన్నుకోవడం కూడా అంతే ముఖ్యం దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఈ ఇక్కడ జరిగేటటువంటి తప్పిదాలు కూడా ఉన్నాయి నాగరాజు గారు పక్క ఇప్పుడు నేను చెప్పాను కదా ఏజ్ అయిపోతుందని తొందర పెట్టేస్తంటే ఇంకా పేరెంట్స్ ప్రెషర్ తీసుకొచ్చేస్తారు వాళ్ళ మీద ఇందాక నేను చెప్పిన కేసు ఇంకా పూర్తి కాలేదు వీళ్ళ మీద ఏంటంటే ప్రెషర్ తీసుకొచ్చేస్తారు నువ్వు ఇంకా సెటిల్ కాలేదు ఇప్పటి వరకు నీకు టైం ఇచ్చాము ఇప్పటివరకు నీకు ఇది చేస్తాము నువ్వు చేస్తావా లేకపోతే ఎవడో ఎవడోకన్నా చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇలాంటి సంబంధాలు రెడీగా ఉంటాయి గుమ్మది ముందు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని స్వీకరించలేరు ఇలాగని చెప్పేసి ని దూరం చేసుకోలేరు చివరికి ఎటెళ్లాలో అర్థం కాలేదు మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట సో ఈ ఇక్కడ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకో కరెక్ట్ పర్లేదు నాలుగు రోజులు లేట్ అయినా పర్లేదు నీ పేరెంట్స్కి సర్ది చెప్పుకో ఒక్క ఫోర్ డేస్ లేట్ అయినా ఆ హడావిడిలో వీళ్ళు కెరీర్ 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 అనుకుంటూ చూసుకుంటూ పోయి ఇక్కడ వీళ్ళు జీవితం అనేటటువంటి కెరీర్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు అప్పుడు వెతుక్కోవాలి అనుకుంటే సరైన గైడ్ దొరకరు కదా ఒక గైడ్ కావాలి అప్పుడు వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోవాలి నేను ఎలా వెళ్ళాలి వీళ్ళని ఎలా సంజాయించాలి సమాజంలో నేను ఎలా నిలబడాలి అప్పుడు కావాలి మా లాంటి లైఫ్ కోచ్లు ఎలా స్టేబుల్గా ఉండాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి కొంత వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూస్ చేసుకోవాలి వీళ్ళ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులకు అనుగుణంగా వీరు ఎలా మూవ్ అవ్వాలి లాంటివన్నీ ఉంటాయి సరే మీరు అడిగారు ఇప్పుడు ఎందుకండి వీళ్ళకి సమాజానికి ఎందుకండి ఇలా మాట్లాడతారు మాట్లాడతారు నాగరాజు గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఈ మధ్య గా మనం మనం ఎదుర్కొన్నటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఎందుకండి సమాజానికి అని మాట్లాడుతున్నారు ఇవాళ రేపట్లో మన వ్యక్తిగత విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం మనం అవును భయంకరంగా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి సార్ ఏది అంటే ఫోటోషూట్లు అనే వచ్చినాయి ప్రీ మ్యారే మ్యారేజ్ ఫోటోషూట్ రిలీజ్ ఏముంటుంది సార్ ప్రీ మ్యారేజ్ ఫోటోషూట్ రిలీజ్ నాకు తెలిసినంతవరకు ఏ పెళ్లి సంబంధాలు ఎప్పుడు కూడా ఎట్లా ఉండే ప్రధాన పొంగరం ఇచ్చేటప్పుడు అంటే లగ్నపత్రిక రాసుకునేటప్పుడు లేకపోతే ఎంగేజ్మెంట్ పెట్టుకున్న నిశ్చితార్థం పెట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చున్న ఫోటోలు ఉంటాయి ఉంగరాలు పెట్టుకున్న ఫోటోలు ఉంటాయి పక్కన పేరెంట్స్ ఉన్న ఫోటోలు ఉంటాయి అయ్యే సార్ మాకు తెలిసినవి ఓకే సార్ ఆ తర్వాత లగ్నపత్రిక సార్ ఇచ్చిపుచ్చుకునేది ఒక ఫోటో ఆ ఫోటోలు కూడా చిన్నప్పుడు అవి కూడా లేవు కానీ మనిషి సమాజానికి కట్టుబడి సమాజం ఉండేటటువంటి దీని మీద నిలబడ్డాడు సుఖపడ్డాడు కూడా ఆ రోజున కొన్ని విపరీతాలు చాలా ఉన్నాయి వాటిని ఫైట్ చేసి ఓవర్కమ్ అయ్యాం ఈరోజు మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం సార్ అది గమనించట్లేదు అయిపోయిందా ప్రీ మ్యారేజ్ రిలీజ్ ఫోటోలకి ఏముంటున్నాయి చెప్పండి సార్ మెమరీ ఏంది సార్ మెమొరీ అసలు ఎలా టచ్ చేస్తావు నువ్వు వాడిని ఆమెను ఎలా టచ్ చేస్తావు నువ్వు పెళ్ళి అయ్యేంత వరకు నీది నీది అవునో కాదో నీకు ఎలా తెలుసు ఈలోపు ఏ విపరీతార్థాలు జరగవని ఏం తెలుసు అవి ఎలా ఉంటున్నాయి సార్ అసలు ఏంటి ఆంజల్స్ కనుక ఆ హెవెల్లో రొమాన్స్ చేసినట్టుగా అంటే ఆంజల్స్ రొమాన్స్ చెయ్యవు అక్కడ స్వర్గంలో కనుక ఆ ఇది ఉన్నదంతా మనకి చూపించేస్తారు ఇక్కడ శోభన గదిలో జరిగేవన్నీ ఒక్కటే చూపించరు మిగిలిన చూపించేస్తారు సార్ లిప్ టు లిప్ కిసులు బుగ్గ బుగ్గ రాసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఇవన్నీ మీరు మాకు చూపించేస్తారు మీ వ్యక్తిగతమా కాదా అవి నేను అడుగుతున్నా వ్యక్తిగతమే అవి వ్యక్తిగతమా కాదా వ్యక్తిగతం బెడ్రూమ్లో జరిగేవా కాదా లిప్ టు కిస్ మూమెంట్ లిప్ టు లిప్ కిస్ మూవ్మెంటు రాసే వాళ్ళందరూ విమర్శించే వాళ్ళందరూ వ్యక్తిగతం అనే వాళ్ళందరూ వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇది వ్యక్తిగతం కాదా మీరు పబ్లిక్లో పెట్టేస్తారు పబ్లిక్లో పెట్టినప్పుడు మేము ప్రతిదీ అది పబ్లిక్గానే చూస్తాం కదా చూసినప్పుడు మీరు పెట్టినటువంటిది సమాజం మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో ఆ రోజు ఎవడు మాట్లాడరు ఆ రోజు ఎందుకు మాట్లాడరు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు మూతిలో మూతి పెట్టి ముద్దులు ఎందుకు పెట్టుకుంటున్నారు లేకపోతే సగం సగం బట్టలు వేసుకొని ఎక్స్పోజింగులు చేసుకుంటూ మొగుడు పెళ్ళాలయ ఉండి కూడా ఎక్స్పోజింగులు చేసుకుంటూ ఎందుకు పెడుతున్నారు నీ అర్ధనగ్న ప్రదర్శన నాకెందుకు నా ఇంట్లో బిడ్డ అది చూసి చెడిపోతున్నాడు నాకెందుకో నా మొగడు దాన్నే చూసి అక్కడ పెట్టుకొని పోస్టర్ కింద పెట్టుకొని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు చెప్పేటటువంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ మీరు నాశనం చేస్తూ మీ వ్యక్తిగత విషయాలన్నిటినీ బయట పెట్టేసుకుంటూ వీళ్ళందరూ పబ్లికైజ్ చేసేసుకుంటున్నప్పుడు పబ్లిక్ అవకాశం ఇవ్వలేదా సార్ కాకపోతే ఒకటి నేను ఖండిస్తా ఇక్కడ నేను అన్నిటినీ సమధ విపరీతంగా లోపలికి వెళ్ళడం అనేది ఉంది అది తప్పు బట్ వ్యవస్థ గురించి మాట్లాడడం అనేది తప్ప కాదు ఇప్పుడు మీకు నచ్చితేనేమో మొత్తం ఊడ తీసేసి నిలబడతారు అది పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి పబ్లిక్ తమ్ముల్స్ ఇలా పెట్టాలి కింద వందల వందల కామెంట్లు రాయాలి లక్షల లక్షల వ్యూస్ కావాలి ఆ విధంగా పాపులారిటీ పెంచుకోవాలి ఎవరైనా అది సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా ఫిలింవేర్ అయినా ఫిలింఫేర్ అయినా ఎవరైనా అదే చేస్తున్నారు ఎవరైనా హీరో సెలబ్రిటీ అనే ఫీల్ అవుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి ఇవాళ సెలబ్రిటీలకి సామాన్యులకి తేడా లేదు 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 అందుకని ఎవరైనా వ్యక్తులే సమాజంలో అందుకే మాట్లాడుతున్నాం ప్రస్టేజ్ పరువు అని ఇప్పుడు వస్తాయి వీళ్ళకి ఏది థర్టీ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత వాణ్ణి చేసుకుంటే ఏమవుతుంది చేసుకుంటే చేసుకుంటేలాగా నాకు ఇంత ప్యాకేజ్ ఉంది అని మాట్లాడుతుంది బిడ్డ నువ్వు మొయ్యాల్సినటువంటి ప్యాకేజీని పక్కన పడేసి నిన్ను మోసేటటువంటి ప్యాకేజ్ గురించి నువ్వు పట్టించుకోకుండా నువ్వు ప్యాకేజ్ మోస్తున్నావు అందుకే ఈ ప్యాకేజీని మోసేటటువంటి బరువు శక్తి ఏ ప్యాకేజీని ఎంచుకోవాలి అనేటటువంటి నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఖాళీ నీ బుర్రలో లేదు కెరీర్ ఓరియెంటెడ్లో నీ యొక్క బిజీ షెడ్యూల్ చిప్ నింపేసావు నువ్వు ఇక్కడ కాబట్టి ఏం చేయాలో అర్థం కావటం లేదు జనాలకు ఎందుకండి అన్నారు మీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జనాలకు ఎందుకు సార్ జనాలు మాట్లాడుతూ ఉంటారు అని నిజంగా చెప్తున్నాను కదా కొన్ని అతి విమర్శల్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి ఇందాక నేను చెప్పాను విమర్శించాలి కానీ అతిగా వెళ్ళకూడదు అతి వ్యక్తిగత విషయాల జోలికి ఎస్ వ్యవస్థకి ఎంతవరకు ఉపయోగమో పద్ధతిగా గా మాట్లాడండి బాగుంటుంది కానీ అతిగా వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఎవరైనా సరే ఫీల్ అయ్యేటటువంటి ఇది ఉంటాయి ఇక్కడ మీరు మీ జీవితాన్ని కెరీర్ 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 అని చెప్పేసి అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పక్కనాడు కొళ్ళు మండుతుంది ఆడికి లేదు కెరీర్ ఆడికి లేదు లక్షల జీతాలు నువ్వు లక్షల జీతాలు అక్కడ పెట్టి కూర్చో నువ్వు పెళ్లి పెట్టాక లేకుండా నువ్వు స్వేచ్ఛాయుతంగా జీవితం గడిపేస్తుంటే అరే మేము ఏమన్నా తప్పు చేసామా మేము పెళ్ళిళ్ళు చేసేసుకొని ఇరవై ఏళ్ళకి పాతికేళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసుకొని తప్పులు చేసావు మాకు ఆర్థిక స్వేచ్ఛ లేదనుకునే అమ్మాని గురించి మాట్లాడుతుంది ఓకే అలాగే అరే వీడు కూతుర్ని ఆ విధంగా పెంచాడు ఆ స్థాయికి తీసుకెళ్ళాడు నా కూతురికి నేను ఇరవై ఏళ్ళకి పెళ్లి చేశాను దానికి ఎంత రెండు లక్షలు మూడు లక్షలు ఈనాటికి ప్యాకేజ్ అంతే ఉంది మొగడు కూడా సరిగ్గా లేదు నేను కూడా అప్పటిదాకా ఆ కూతురిని అప్పటిదాకా పెట్టుకొని ఉంటే బాగుండేదేమనని సెల్ఫిష్ సెల్ఫిష్గా ఆలోచించేవాడు ఉంటాడు బట్ కొంతమందిని చెప్పారు బాధ్యతను గుర్తు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది స్నేహితులు బంధువులు వరే ముప్పై మూడేళ్ళు వచ్చినాయి అది ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందిరా ఎప్పుడు మా మనవుడు మనవరాలు ముచ్చట్లు చూస్తావురా ఇంకొకటి ఏదన్నా వస్తే దాన్ని ఆదుకుంటానికి ఎవరు ఉంటారా కా అసలు అదేదో చూడండిరా ఇంకొకటి నువ్వు కెరీర్ అని ఎగురుతూ ఎలా వెళ్ళావో నువ్వు వెళ్ళేటటువంటి ఆ యొక్క ప్రయాణంలో ఎగుడు దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో లోయలు ఏవైతే ఉన్నాయో లేకపోతే నీకు అక్కడ ఉన్నటువంటి ప్రవర్తన కూడా ఇటు ఉన్న వాళ్ళని పెళ్ళి అనేటటువంటి ప్రెషర్ మీదకి తోస్తుంది ఇది వాస్తవం కావచ్చు ఊహలు కావచ్చు నాగరాజు రెండు కావచ్చు నేను అదే చెప్తున్నా మీరు ఫెయిల్ అయినప్పుడు సమాజం గుర్తొస్తుందా సమాజానికి ఎందుకండి సమాజం ఇలా చేసింది కాబట్టి మేము ఇలా అయ్యామండి అన్నాం మరి మీరు ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మీ కెరీర్ని మీరు అంత దూరం మోసుకొని వెళ్ళి హ్యాపీగా ముప్పై మూడేళ్ల వరకు సమాజం మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు మరి ఆ సమాజం మీకు హెల్ప్ చేసినట్టే కదా మరి ఆ సమాజాన్ని మీరు గుర్తించాలి కదా ఓకే ఇప్పుడు మీరు వచ్చారు ఈ ప్రెజర్ తోటి అనాలోచితంగా పెళ్ళిళ్ళు చేసేసుకుని ఎవడో ఎదురుగుండా కనపడ్డాడు ఆళ్ళు మాట్లాడుతున్నారు అని పుసిక్కని పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది జీవితం లాస్ అవుతుంది హడావుళ్ళొద్దు సార్ చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక ఆరు నెలలు స్థిరంగా నిర్ణయం తీసుకోండి స్టడీ చేయండి మీరు గొప్పవాళ్ళు కదా మీరు బోల్డ్ అని ప్యాకేజీలు తీసుకుంటున్నారు కదా లేదా చదువుకుని వచ్చారు కదా సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా మీకు సో సమాజాన్ని కూడా చదవడం మొదలు పెట్టండి కొంత టైం తీసుకోండి ఓకే ఎంక్వైరీ చేసుకోండి మీరు ఎలా బ్రతకగలరో ఒక ప్లాన్ చేసుకోండి ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి అంతేగాని మంచి జరిగితేనే ఏం చేశాను చెడు జరిగితే సమాజం మాట్లాడింది సమాజం ఎప్పుడు మాట్లాడుతుంది సార్ సమాజం ఒక్క బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఉంది ఇక్కడ ఒక సెక్టర్ ఆఫ్ సమాజం మన బాధ్యతను గుర్తు ఉంటే ఒక సెక్టర్ ఆఫ్ సమాజము బాధ్యత లేకుండా మాట్లాడుతుంది నిజంగా నీ విషయంలో బాధ్యత లేకుండా మాట్లాడిందా చెప్పుతో ఒకటి సమాధానం చెప్పి పక్కన పెట్టే నువ్వు నీతిగా నిజాయితీగా నీ కెరీర్కి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు బాధ్యతను గుర్తు చేసేటటువంటి సమాజం ఏదైతే ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచించి కొంత టైం నువ్వు తీసుకొని నీ నువ్వు చక్కబెట్టుకో పెట్టుకో డెఫినెట్ గా డోంట్ బ్లేమ్ చౌదరి గారు